అక్టోబర్ రాశి ఫలితాలు వృషిక రాశి ఫలితాలు ఈ రుచిక రాశి వాళ్ళకి విశాఖ నక్షత్రము అనురాధ నక్షత్రము జ్యేష్ట నక్షత్రము ఈ మూడు నక్షత్రములు కలిస్తేనే వృచ్చిక రాశి ఫలితాలు ఆదాయంలో ఎనిమిది ఖర్చులో పద్నాలుగు రాజపూజిత నాలుగు అవమానాలు ఐదు ఈ రాశి వాళ్ళకి అదృష్టము జీవితము లలాటకము యోగము స్థానబలము పూజ బలము వీళ్ళకి పూజా బలములో చూసుకుంటే వీళ్ళకి ఎక్కడో నుంచో ఎక్కడెక్కడి నుంచో కొన్ని కొన్ని ఆలోచనలు కొన్ని కొన్ని ఐడియాలు ఆలోచిస్తుంటారు ఇక్కడున్న పని గురించి ఆలోచన చేయకోకుండా దూర కొండలు నలుపు అన్నిటిగా ఆలోచన చేస్తుంటారు ఆ దూరపు కొండలు దగ్గరికి పోతే తెల్లగే ఉంటాయి అందువల్ల మనం చేయాల్సింది ఫస్ట్ ఎక్కడ ఇక్కడ చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని మనం పూర్తి చేసినప్పుడే మనం ఎక్కడైనా మనం సాధించగలుగుతాము ఏ పనైనా పూర్తి చేయగలుగుతాము కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళు చాలామంది చలా విధానాలుగా చాలా బా కుటుంబాన్ని గురించి ప్రేమ గురించి చేసే ఉద్యోగాల గురించి చాలా చాలా వరకు సతమతం అయిపోతుంటారు ముఖ్యంగా ఇలా ఉండాల్సిన జాతక ఫలితంలో చూసుకుంటే ప్రేమ సమస్యలు ప్రేమ సమస్యలు వీళ్ళు ఎవరు ప్రేమిస్తారో వాళ్ళు దగ్గరికి రావటం అభిమానం ఇవ్వటం మళ్ళా వాళ్ళు దూరం కావటం అలాంటివి జరుగుతుంటాయి కాబట్టి వీళ్ళు ఎవరు ప్రేమించినా కూడా ఆ ప్రేమ ఎప్పలం కావటం శకాకులు పడటం లేనిపోయిన లేనిపోయిన నిందలు పడటం అబ్బాయి మీద వేరే వాళ్ళు చెప్పటం మిస్అండర్స్టాండింగ్ చేసుకొని అమ్మాయి మీద కొన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని అమ్మాయి మీద కానీ అబ్బాయి మీద కానీ వాళ్ళు కలిసిన ప్రేమని డిస్టమెంట్ అయిపో చేస్తుంటారు చాలామంది వాళ్ళ దగ్గర ఉండవలసిన వాళ్ళు కొంతమంది ప్రజలు ఉంటారు కొంతమంది అరే బాగుంది వీళ్ళు ప్రేమ అభిమానం బాగుందని చాలామంది హెల్ప్ చేస్తుంటారు కొంతమంది దిష్టి దిష్టి ప్రాబ్లం ఉండవలసిన వాళ్ళు ఉంటారు దిష్టి ప్రాబ్లం వాళ్ళంటే వాళ్ళగా వాళ్ళ దిష్టి కాని పడిందిరా అంటే ఎంతలావు భోజనం అయినా కానీ ఎంతలావు పనైనా కానీ ఎంతలావు కార్యక్రమం అయినా కానీ అది పటా పంచలైపోతుంటాయి ఒక సూపులో దొంగ సూపు వైరాగ్యమైన సూపు సూపు వెలుగు సూపురా అన్నాడు కాబట్టి సూపులోని ఉంటే మరి ప్రేమలో ఎన్నో ఉంటాయి చాలా ఉంటాయి కాబట్టి ఆ ప్రేమలో వాళ్ళు ప్రేమించిన దాన్ని వాళ్ళకి దక్కకోకుండా వాళ్ళు మానసికంగా బాధలు పడుతూ ఇక నా జీవితం అయిపోయిందిలేగా లేక మళ్ళా నా జీవితంలో నాకు ఇంకా ప్రేమ అనేది రాజులే అని చాలామంది సతమతం అయిపోయి కింద పడిపోయి వాళ్ళు వేరే అలవాట్లకి మొదలు అవుతారు అంటే ఏరే అలవాట్లు అంటే ఈ టెన్షన్ భరించలేకోకుండా బాధపడుతూ వాళ్ళు కొంచెం తాగుడు విధానాలలో వెళ్ళిపోయి లేనిపోయిన కొన్ని తెచ్చుకొని లేనిపోయిన కొన్ని సమస్యల్లో ఎరుక్కొని దాంట్లో వాళ్ళు బాధపడుతుంటారు కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడే దానికి మనం ముందుడు వేయాలి కాబట్టి భగవంతుడు మనకి ఒకటే వీడు కదా భగవంతుడు మనకి ఇచ్చింది ఎంతమందో ఇస్తారు ఆడవాళ్ళకి మగవాళ్ళు మగవాళ్ళకి ఆడవాళ్ళు ఎంతమందో ఉంటారు కాబట్టి ఒక్కడే మన ప్ర మొత్తానికి ఈయన జీవితాంతం అని కాదు కదా కాబట్టి మీరు ఫస్ట్ మీరు ఏమవుతారంటే ఆడవాళ్ళు చేయాల్సిన తప్పు ఏమిటంటే మీరు టెక్క గుడ్డిగా నమ్మి ఇక నా జీవితం ఆయనకి అంకితం చేయాలని కొంచెం మూవ్ అవుతారు ఆడవాళ్ళే ముందే అదే మీరు చేసిన తప్పు నమ్ముతారో వాళ్ళని జీవితాంతం అనేది ఏ నాకు లైఫ్ లైఫ్ లాంగ్ వరికి నన్ను కాపాడుతాడని ఒక గుడ్డి నమ్మకంతో వాళ్ళకి మీరు అభిమానంగా దగ్గరవుతారు దగ్గరైన దాన్ని వాళ్ళు తక్కువగా భావించేసి మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని వాళ్ళు మధ్యలోనే వదిలేస్తుంటారు ఫస్ట్లో బాగుంటారు మీ మీ దగ్గర ఉంటారు మీరు చెప్పిన మాట వింటారు మీరు ఏ చెప్పినా కూడా వింటారు మీరు ఏది చెప్పినా కూడా ఆ విధంగా వాళ్ళు చేస్తారు కాబట్టి మధ్యలో వదిలేస్తారు మరి ఎందువల్ల అలా జరుగుతాయా అని చాలామందికి చాలా చాలా సందేహాలు నాకు ఫోన్ చేస్తుంటారు అది ఎందువల్ల అంటే దీనికి రావుకేతులు గ్రహాల వల్ల ఇలా జరుగుతుంటాయి ఈ రావుకేతులు గ్రహాల వలన వీళ్ళకి ఏ కార్యక్రమం కూడా దగ్గరికి రాకోకుండా దూరం కావటం మనశ్శాంతి లేకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులు తర్వాత ఈ ప్రేమ సమస్యల్లో సతమతమవుతూ అవుతున్నారా మీరు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుకైతే మీకు ఉండాల్సిన మీ పర్సనల్ విషయాలని మేము పూజలో చూసేసి మేము అన్ని విషయాలు మీకు పర్సనల్గా మీకు చెప్పగలుగుతాము మీకు ఏ డౌట్ ఉన్నా ఏ సందేహం ఉన్నా కూడా మీకు పర్సనల్గా మీకు చెప్తాము ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు తప్పకుండా మీరు సంప్రదించినట్టుకైతే ఆ అమ్మవారు సమ్మక్క సారక్క మహాశక్తి దైవ వలన మీరు పూజించండి అమ్మవారిని సమ్మక్క సారక తల్లిని పూజించండి మీ అష్ట కష్టాలు తొలగిపోతాయి ఆరోగ్యాలు బాగుంటాయి మనసు బాగుంటుంది లక్ష్మి నిలబడుతుంది చేసే కార్యక్రమాలు మీకు తప్పకుండా అభివృద్ధి అవుతాయి మీ కార్యక్రమాలు మీరు చేయాలనుకుంటున్నారు కాబట్టి ఆ అమ్మవారికి సమ్మక్క సారలమ్మ ఆ అమ్మవారిని మీరు పూజించి దండం పెట్టుకొని అమ్మవారికి రెండు మొక్కులు మొక్కొని ఒకటి పసుపుతోని ఒకటి కుంకుమతోని ఆ అమ్మవారికి మీరు ముడుపు కట్టాలి ముడుపు కట్టి మీరు అయితే ఆ అమ్మవారు దయవలను మీకు తప్పకుండా మీకు మంచి చూపిస్తుంది మంచి మంచి కార్యక్రమాలు విజయవంతం చేస్తుంది సరివో జనా సుఖరో భవంతు ఓం శివాయ